ఈ వీడియోలో మనం పుట్టినప్పుడు ఏ భయాలతో పుడతామో చెప్పబోతున్నాం. అలాగే ఒక 2000 విషపూరితమైన స్పైడర్స్ ఉన్న ఇంట్లో ఒక ఫ్యామిలీ 6 నెలల పాటు ఉందంట, ఆ ఫ్యామిలీ గురించి చెప్పబోతున్నా. అండ్ ఫైనల్ గా సలార్ మూవీలో దేవతైన కాటేరమ్మ గురించి చెప్పబోతున్నా. అండ్ ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. హే ఎవ్రీవన్, నేను మీ విఆర్ రాజన్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, మీరు లేకుండా నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబర్ మాత్రమే కాదు, మన విఆర్ ఫ్యామిలీలో ఒక భాగం. సో ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మన ఫ్యామిలీలో అందరికీ చేరుద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే, అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న మన విఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మీ వీడియో లైక్ చేసి నలుగురితో షేర్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చే సపోర్టే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ప్రతి మనిషికి కొన్ని భయాలు ఉంటాయి. ఇప్పుడు కొంతమందికి పబ్లిక్లో మాట్లాడాలంటే భయం, నాలాగా కొంతమందికి ఫ్యూచర్ అంటే భయం, కొంతమందికి ఫెయిల్ అవ్వడం అంటే భయం, ఇంకొంతమందికి పాములు లేదా స్పైడర్స్ అంటే భయం. కానీ నిజానికి ఈ భయాలు అనేవి నిజం కాదు, అవన్నీ మన ఎక్స్పీరియన్స్కున్న రియాక్షన్స్. సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఫ్యూచర్ గురించి భయపడుతున్నారంటే వాళ్ళు ఎవరో ఒక ఫెయిల్యూర్ని చూశారు. అలాగే పాములు లేదా స్పైడర్స్ గురించి భయపడుతున్నారంటే అవి డేంజర్ అని ఎవరో చెప్పడం ద్వారా తెలుసుకున్నారు, లేదా కొంతమంది ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉండొచ్చు ఇలా అన్నమాట. అలాంటప్పుడు మనిషికి భయం అనేది ఉండదా అంటే ఉంటాయి, కానీ రెండు భయాలు మాత్రమే. ప్రపంచంలో మీరు ఎక్కడ పుట్టినా లేదా ఎక్కడ ఎలా పెరిగినా కానీ ఈ రెండు విషయాలకి ఖచ్చితంగా భయపడతారు, ఎందుకంటే అవి మన జీన్తో పాటు వచ్చిన భయాలు. ఒకటి ఏదైనా పెద్ద శబ్దం వినిపించినప్పుడు వచ్చే భయం, రెండు ఏదైనా ఎత్తు నుంచి పడేటప్పుడు వచ్చే భయం. ఇలా ఎందుకంటే బేసిక్గా బేబీ పుట్టక ముందు అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు అసలు సౌండ్ అనేది తెలియదు. బేబీ బయటకు వచ్చిన తర్వాత మొదటిసారిగా సౌండ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అదే రీజన్ అని సైంటిస్టులు చెప్తున్నారు. అండ్ సెకండ్ ఫాలింగ్, అంటే కిందకి పడడానికి రీజన్. బేబీ బయటకు వచ్చాక మొదటికి ఫీల్ అయ్యేది ఎయిర్, అంటే అంతకుముందు వరకు బేబీకి అమ్మ కడుపులో బాడీ మొత్తానికి సపోర్ట్ ఉంటుంది, కానీ బయటకు వచ్చాక ఓన్లీ బ్యాక్ పార్ట్కి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. అప్పుడు బేబీ ఒక రిఫ్లెక్స్ని నేర్చుకుంటుంది, దాన్నే మోరో రిఫ్లెక్స్ అంటారు. బేబీ బయటకు వచ్చాక కేవలం బాడీ బ్యాక్ మాత్రమే సపోర్ట్ ఉండడం అండ్ బాడీ మొత్తం ఎయిర్లో ఉన్నట్టు ఫీల్ అవ్వడం లాంటి వల్ల ఆ బేబీ ఎత్తు నుంచి కింద పడుతున్నట్టు ఫీల్ అయ్యి చేతుల్ని ఇలా చేస్తుంది. అప్పుడు ఆ బేబీకి భయం మొదలవుద్ది అండ్ కళ్ళు తెరిచాక చూసేది మమ్మీ డాడీ లేదా ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్నే కాబట్టి, అంటే ఆ ఫేస్లన్నా లేదా మనుషులన్నా అంత భయం ఉండదు. తెలియని ఫేస్లు అయితే మాత్రం భయపడతారు, కానీ తెలిసిన ఫేస్కి అయితే భయపడరు. ఈ రెండు తప్ప మిగతావన్నీ మనం విన్నదాని వల్ల కానీ ఎక్స్పీరియన్స్ చేసిన దాని వల్ల కానీ వచ్చే భయాలు మాత్రమే. అలానే మనకు భయం అనేది అవసరం లేదా అంటే భయం అనేది మన సర్వైవల్కి మొదటి రీజన్. మనం భయపడగలిగితేనే బ్రతుకుతాం, బట్ భయానికి ఉండే రియాక్షన్స్ ఉంటాయి చూసారా, అవి మన కంట్రోల్లో తెచ్చుకోవడమే ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ నలుగురు మన గురించి ఏమనుకుంటారు అనే భయం ఉండొచ్చు, కానీ మనం చేసే పనులు ఆ నలుగురిని ఇంప్రెస్ చేయడానికి అయ్యేలా ఉండకూడదు. ఇది మన ఓన్ ఇంట్రెస్ట్తో మనకు హెల్ప్ చేసే పోయి ఉండాలి మనం చేసే పనులు. చిన్నప్పుడు మీరు వింత వింత క్వశ్చన్స్ అడిగి ఉండేవాళ్ళు కదా, అంటే ఈ ఫ్రూట్ ఈ చెట్టుకి ఎందుకు కాస్తుంది లాంటివి. అయితే ఫ్యూచర్లో దానికి మనం ఆన్సర్ కొంచెం విచిత్రంగా చెప్పొచ్చు. అదేంటంటే ఫ్రూట్స్ చెట్టుకే కాయాలా ఏంటి? ఎందుకంటే ఫ్యూచర్లో చెట్లు లేకుండానే మనం ఫ్రూట్స్ని పండించవచ్చు. అది ఎలాగంటారా, రీసెంట్గా సైంటిస్టులు ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టారు. అదేంటంటే ప్లాంట్ సెల్ కల్చర్, పీసీసీ టెక్నాలజీ. బేసిక్గా ఒక సింగిల్ ప్లాంట్ సెల్ తీసుకుని దాన్ని ల్యాబ్లో ఉంచి దాని నుంచి మల్టిపుల్ సెల్స్ని క్రియేట్ చేస్తారు. అది కూడా ఒక ప్లాంట్లో మనకు ఒక రకమైన సెల్ కావాలంటే ఆ రకమైన సెల్ని క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి చెట్టు యొక్క కొమ్మ సెల్ కావాలనుకోండి ఆ సెల్, లేదా చెట్టు వేరు సెల్ కావాలనుకోండి ఆ సెల్, అలాగే చెట్టు నుంచి వచ్చే ఫ్రూట్ సెల్ని కూడా డిఫరెంట్గా క్రియేట్ చేయగలరు. అండ్ దానికి చేయాల్సిందంతా ఆ స్పెసిఫిక్ సెల్స్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అండ్ ప్లాంట్ హార్మోన్స్ అందించడమే. రీసెంట్గా ఎక్స్పెరిమెంట్స్ కూడా అయిపోయాయి, ఒక ప్లాంట్ యొక్క సెల్ తీసుకొని ఆ దానికి కావాల్సిన స్పెసిఫిక్ ప్లాంట్ హార్మోన్స్ అండ్ న్యూట్రియంట్స్ ఇచ్చి దానికి కావాల్సినంత టెంపరేచర్లో ఇంక్యుబేట్ చేస్తే కొన్ని వారాల్లోనే ఇమేజ్లో ఈ విధంగా మారిపోయింది. అండ్ ఫిన్లాండ్లో విటిటి టెక్నికల్ సెంటర్లో వర్క్ చేసే సైంటిస్టులు ఈ ఎక్స్పెరిమెంట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. అండ్ అలాగే వీళ్ళు ఆల్రెడీ ఉన్న టెక్నాలజీని ఉపయోగించి లార్డ్ బెర్రీ, లింగో బెర్రీ, స్టోన్డ్ బెర్రీ, రోవన్ అండ్ ఆర్టిక్ బ్రాంబెల్ లాంటి ఫ్రూట్స్ యొక్క మాస్ సెల్స్ని ప్రొడ్యూస్ చేశారు కూడా. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫ్రూట్స్లో మామూలు చెట్టు నుంచి వచ్చిన ఫ్రూట్స్ కంటే కూడా ఎక్కువ న్యూట్రియన్స్ ఉన్నాయట. కాకపోతే షేప్ ఒకటే ప్రాబ్లం, ఇవి ఒక ఫ్రూట్ షేప్లో ఉండవు. దాని మీద కూడా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. అలాగే దీన్ని ప్రతి ఇంట్లోకి తీసుకెళ్లొచ్చు, అంటే ఎవరింట్లో వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్ని పండించుకునే విధంగా అవైలబుల్గా ఉంచాలని బయో రీక్రియేషన్ అనే ఒక చిన్న సైజ్ ల్యాంప్ అందుండే మిషన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇది ఇంకా ప్రోటోటైప్ స్టేజ్లోనే ఉంది. దీంతో మనం ఒక వారంలోపే దాదాపు 2 కప్స్ ఆఫ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చంట. వినడానికి అమేజింగ్గా ఉంది కదా, కానీ ఒక ఫ్రూట్ని తింటే వచ్చే సాటిస్ఫాక్షన్ వీటితో రాకపోవచ్చు. సో చెట్లని పంట పొలాలని కాపాడుకుంటే ఫ్యూచర్లో ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే మనం కష్టపడి పాపులేషన్ పెంచామనుకోండి, పంట పొలాలు ఏముండవు, అప్పుడు మనం దీని మీద ఆధారపడాలి ఖచ్చితంగా.
మీరు ఏదైనా ఒక టాక్సిక్ రిలేషన్ లో ఉన్నారా, అంటే ప్రతి దానికి గొడవ పడుతూ లేదా స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉన్నారా, అయితే మీరు ఆ రిలేషన్షిప్ నుంచి ఎంత త్వరగా ఎండ్ చేసుకుంటే అంత మంచిది. లేదా మీ పార్ట్నర్ కి మీకు కష్టంగా ఉందని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కంఫర్ట్ జోన్ లోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక టాక్సిక్ రిలేషన్షిప్ అనేది సైకలాజికల్ గానే మనల్ని ఎఫెక్ట్ చేస్తుందని తెలిసి ఉంటుంది. కానీ రీసెంట్ గా రివ్యూ అయిన ఒక రీసెర్చ్ ప్రకారం ఇప్పుడు అలాంటి రిలేషన్షిప్ మనల్ని ఫిజికల్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుందంట. ఎస్, అలాంటి రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుందంట. జర్నల్ సైకోస్మెటిక్ మెడిసిన్ లో పబ్లిష్ చేసిన ఈ రీసెర్చ్ ప్రకారం క్రానిక్ స్ట్రెస్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ ని వీక్ చేస్తుందంట. అండ్ అది ఎంతలా వీక్ చేస్తుందంటే మనం ఎంత స్ట్రెస్ ని తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ దీన్ని దాదాపు 61 హెల్తీ ఉమెన్ మీద కండక్ట్ చేశారు. వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉంది, అదేంటంటే వీళ్ళు ఒకరిని నమ్మాలన్నా లేదా ఒకరితో రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలన్నా సరే భయపడతారు. దానికి రీజన్ వీళ్ళు ఫేస్ చేసిన పాస్ట్ ఎక్స్పీరియన్స్. వీళ్ళలో అందరిలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉందంట. ముఖ్యంగా న్యాచురల్ కిల్లర్ ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ చాలా ఇన్ఎఫెక్టివ్ గా, అంటే సరిగ్గా పనిచేయట్లా. ఈ రీసెర్చ్ ని లీడ్ చేసిన ప్రొఫెసర్ డాక్టర్ ఆంజలో ఫెల్కాటి గారి ప్రకారం ఈ రిలేషన్షిప్ అనేది ఏదైనా కావచ్చు. లైక్ చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ కి మనకున్న రిలేషన్షిప్ అవ్వచ్చు, పెద్దయ్యాక మనకి మన ఫ్రెండ్స్ కున్న రిలేషన్షిప్ కావచ్చు, లేదా రొమాంటిక్ రిలేషన్షిప్, ఏదైనా కావచ్చు. వాటి ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ మనసులో ఉన్న బాధని ఇంకొకరికి చెప్పడానికి భయపడతారో, లేదా మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని వదిలేస్తారేమో అని భయం ఉంటుందో, వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఎక్కువగా ఉంటుందంట. అండ్ నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఆ పేరెంట్స్ లో మీ పిల్లలతో మరీ అంత స్ట్రిక్ట్ గా ఉండడం అయితే తప్పు కాదు. ఆ స్ట్రిక్ట్నెస్ లో కూడా ప్రేమ కనిపించాలి, లేదంటే వాళ్ళు ఎమోషనల్ గా అండ్ ఫిజికల్ గా రెండు రకాలుగా కూడా వీక్ అవుతారు. ఇంకా టాక్సిక్ రొమాంటిక్ రిలేషన్షిప్ అయితే దాన్ని వదిలేయడమే బెస్ట్ అని నేను సజెషన్ ఇస్తున్నాను. అనుకుంటాం కానీ బొక్క జరిగింది. 1996 లో డైనా బార్గన్ అనే ఆమె ఒక ప్రశాంతమైన లైఫ్ కావాలని కోరుకుంటుంది. అలాగే ఆమె అండ్ ఫ్యామిలీ కలిసి యుఎస్ఏలోని కనాస్ సిటీలో అవుట్ సైడ్ లో ఒక పెద్ద ఫార్మ్ హౌస్ కొనుక్కున్నారు. అక్కడైతే వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ అండ్ పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుందని. కాకపోతే అక్కడే వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కొని ఇంట్లో స్పైడర్స్ ఉన్నాయి. ఆ స్పైడర్స్ అంటే ఏముంది, చంపేస్తే చచ్చిపోతాయి అనుకుంటున్నారేమో, కానీ వాళ్ళ ఇంట్లో ఉంది ఒకటి రెండు స్పైడర్స్ కాదు, దాదాపుగా 2000కు పైగా స్పైడర్స్. వీళ్ళు మొదట ఆ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఒకటి రెండు కనపడేవి. అవి కూడా బ్రౌన్ రెక్లూస్ స్పైడర్, చూడటానికి ఇలా ఉంటాయి. ఇవి యుఎస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పాయిజనస్ స్పైడర్స్. ఇవి ఒకసారి కొడితే పెద్దగా ఏమి కాదు, జస్ట్ సీరియస్ స్కిన్ డ్యామేజ్, నాసియా అండ్ మజిల్ పెయిన్ వస్తాయి. ఎందుకంటే ఇవి బాగా విషపూరితం అయినా సరే గానీ ఇవి కుట్టినప్పుడు మన బాడీలోకి వెళ్లే విషయం కొంతే ఉంటదంట. కానీ ఒక 4-5 కొడితే లేదా ఒక 10 కొడితే ఈజీగా చచ్చిపోతాం. ఎందుకంటే వీటి విషయం అనేది రాటిల్ స్నేక్ యొక్క విషయం కన్నా కూడా ఎక్కువ టాక్సిన్ అంట. సో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒకటి రెండు స్పైడర్స్ చూసి లైట్ తీసుకున్నారు. అయితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాక ఒక రోజు రాత్రి వాళ్ళ 13 ఓల్డ్ డాటర్ పెద్దగా అరిచింది. ఏమైందా అని చూస్తే అక్కడ ఈ స్పైడర్ ఉంది. ఆమె భయం పోగొట్టడానికి ఆ రూమ్ లో ఇంకేమైనా ఉన్నాయో అని వెతకడం మొదలు పెట్టారు. కేవలం ఒక్క నైటే వాళ్ళకి దాదాపు 8 స్పైడర్స్ దొరికాయంట. ఇక చిన్నపిల్ల భయం సంగతి పక్కన పెడితే వాళ్ళకి కూడా భయం మొదలైంది. ఆ రోజు రాత్రి వాళ్ళకి నిద్ర కూడా పట్టలేదంట, ఎందుకంటే అవి వచ్చి కొడితే చచ్చిపోతానని భయం ఉండదు కదా. అలా ఒక వారం పాటు వెతికితే దాదాపు 100 స్పైడర్స్ దొరికాయి. ఇంకా వెంటనే వాళ్ళ బెడ్స్ ని వాల్స్ కు దూరంగా జరిపి పడుకోవడం మొదలు పెట్టారు. ఆ తర్వాత రోజు ఏం చేశారంటే ఒక స్పైడర్ ఎక్స్పర్ట్ ని పిలిచారు. ఆయన ఈ స్పైడర్స్ లోపల ఉంటాయి, సో మీరు ఒక 6 నెలల పాటు ఈ స్పైడర్స్ ని పట్టుకుని ఒక జార్ లో పెట్టండి సరిపోతుందని చెప్పాడంట. వాళ్ళు రోజు నైట్ పడుకునే ముందు దాదాపు 2 గంటలు ఇలాగే చేసేవాళ్ళు. అలా 6 నెలలు అయ్యాక దాదాపు 2055 స్పైడర్స్ ని కలెక్ట్ చేశారంట. అయితే ఈ 6 నెలల తర్వాత వాళ్ళకి ఈ స్పైడర్స్ మీద ఉన్న భయం పోయింది. అంటే ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో స్పైడర్స్ కనిపిస్తూనే ఉంటాయంట, కానీ వాటితో కలిసి బ్రతకడం అలవాటు చేసుకున్నాం అని చెప్పారు. ఎందుకంటే ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా స్పైడర్ వాళ్ళని కొట్టలేదంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ స్పైడర్స్ కూడా అంత త్వరగా మనుషుల్ని కొట్టవు, సో వాళ్ళకు కూడా ఏమీ ప్రాబ్లం అనిపించలేదంట. కానీ రిస్క్ ఎప్పటికైనా, ఎందుకు తలనొప్పి చెప్పండి. వీళ్ళు ఎంతమంది ఏలియన్స్ ఉన్నాయి నమ్ముతారు? మీకు ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. 1969లో అమెరికాలో జిమ్ సులియన్ అనే ఒక మ్యూజిషియన్ ఉండేవాడు. ఆయన అదే ఇయర్లో ఒక ఆల్బమ్ ని రికార్డ్ చేశాడు. దాని పేరు UFO. అండ్ ఆల్బమ్ లో లిరిక్స్ ఎలా ఉంటుందంటే ఆయన తన ఫ్యామిలీని వదిలేసినట్టు అండ్ ఏలియన్స్ వచ్చి ఆయన తీసుకెళ్లినట్టు ఉంటుంది. కావాలంటే మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి సాంగ్ వినొచ్చు. అయితే ఈ సాంగ్ ని ఒక ప్రైవేట్ లేబుల్ గా రిలీజ్ చేశారు. అంటే ఎక్కువ కాపీస్ ని అయితే రిలీజ్ చేయాల, కొన్ని లిమిటెడ్ కాపీస్ ని మాత్రమే రిలీజ్ చేశారు. ఆ తర్వాత చాలా వరకు ఈ సాంగ్ గురించి ఎవ్వరూ మాట్లాడుకోలే. బట్ ఒక 6 సంవత్సరాల తర్వాత ఆయన సడన్ గా మాయమైపోయారు. ఆయన గురించి ఒక్క డీటెయిల్ కూడా బయటికి రాలా, కేవలం ఆయన కార్ తప్ప. March 4, 1975 ఆయన లాస్ ఏంజల్స్ నుంచి నాష్విల్లేకి కార్లో వెళ్ళడానికి జర్నీ మొదలు పెట్టారు. దాదాపుగా ఒక 2000 మైల్స్ డిస్టెన్స్, 1.5 లేదా 2 రోజుల వరకు కూడా పట్టచ్చు. ఆ జర్నీ మొదలైన ఒక 15 గంటల తర్వాత ఆయన శాంటా రోజా న్యూ మెక్సికోలో ఒక పోలీస్ ఆఫీసర్ చూశారు. ఆయన కార్ని విచిత్రంగా డ్రైవ్ చేస్తూ ఉండడంతో డ్రింక్ చేసి ఉంటారు అనుకుని ఆ కార్ నాపి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి డ్రగ్ టెస్ట్ చేశారంట. బట్ ఆయన ఎటువంటి డ్రగ్స్ లేదా డ్రింక్స్ తీసుకోలేదని తేలడంతో ఆయన వదిలేశారు. ఆ తర్వాత ఆయన అదే ఊర్లో ఉన్న లామెసా హోటల్లో రూమ్ తీసుకున్నారు.
అండ్ ఆయన రూమ్ లోపలికి వెళ్ళి ఆ రూమ్ కీస్ లోపల పెట్టి మళ్ళీ బయటకు వచ్చి దగ్గరలో ఉన్న ఒక లోకల్ స్టోర్లో వాట్కా కొనుక్కొని మళ్ళీ తన కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఆ తర్వాత రోజు అంటే March 5th ఆయన చెక్ఇన్ చేసిన హోటల్కి దాదాపుగా 26 మైళ్ళ దూరంలో ఆయన కార్ని ఐడెంటిఫై చేశారు. అది కూడా ఎవ్వరూ తిరగని రోడ్లో. అయితే ఆ కారులో అతను లేడు అండ్ పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆయన కార్ లాక్ చేసింది అండ్ అలాగే ఇంజిన్ డెడ్ అయ్యి ఉందని తెలిసింది. అంతేకాకుండా ఆ కార్ లోపల ఆయన యొక్క వ్యాలెట్, గిటార్, క్లోత్స్, రీల్ టు రీల్ టేప్స్, క్యాసెట్స్, సిల్వర్ అపాయింట్మెంట్ బుక్ అండ్ బాక్స్ ఆఫీస్ ఆల్బమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంజిన్ డెడ్ అవ్వడం వల్ల ఎక్కడికి అయినా వెళ్ళిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. ఆయన ఫోటోస్ ప్రింట్ చేసి ఆయన కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ ప్లేస్కి కొంచెం దూరంలో ఒక డీకంపోజింగ్ బాడీ దొరికింది. అయితే అందరూ అది ఆయనదే అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్లో ఆయన కాదని తెలిసింది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆయన దొరకల. ఆయన గురించి ఏ ఇన్ఫర్మేషను లేదు. కానీ ఇంట్రెస్టింగ్ ఒక మోస్ట్ మిస్టరీ ఏంటంటే, ఆయన సులీవర్స్ మేనేజర్ రాబర్ట్ బస్టర్ గారి ప్రకారం ఆయన ఫస్ట్ ఆల్బమ్ తర్వాత జిమ్ సులీవన్ గారిని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉండేవాడంట. అదేంటంటే, ఇప్పుడు మనం ఎవరికి కనిపించకుండా పోవాలంటే ఏం చేస్తావో అని. లైక్ ఏలియన్స్ ఎత్తుకెళ్తంటే మనకి తెలిస్తే ఏం చేస్తావో అనే దానికి జిమ్ ఎప్పుడు ఒకే ఆన్సర్ చెప్పేవాడు. ఒక పెద్ద ఎడారు చూసుకుని అందులో నడుచుకుంటూ వెళ్ళిపోతాను, మళ్ళీ వెనక్కి రాను అని. మీకు ఇప్పుడు ఒక సర్వైవల్ టాక్టిక్ గురించి చెప్తాను. సపోజ్ మీరు ఆర్కిటెక్ట్కి ఒక టూర్ వెళ్ళారు, అయితే అక్కడ తప్పిపోయారు, ఫుడ్ ఏమీ లేదు, ఒక చోట పోలార్ బేర్ కనబడింది, మీ గన్ను, గ్యాస్ స్టవ్ అండ్ ఒక టెంట్ ఉంది. వెంటనే ఏం చేస్తారు, ఆ గన్ తీసుకొని పోలార్ బేర్ని కాల్చి టెంట్ వేసుకొని లోపల గ్యాస్ వెలిగించి దాన్ని కుక్ చేసుకుంది అంటారు. అయితే అలా తినేటప్పుడు మాత్రం దాని లివర్ మాత్రం అస్సలు తినకండి. ఎందుకంటే పోలార్ బేర్స్ అనేవి క్యార్నివర్స్ అండ్ అవి ఎక్కువగా మెరైన్ క్రియేచర్స్ని తింటూ ఉంటాయి. అండ్ అలాంటి క్రియేచర్స్లో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని తిన్న పోలార్ బేర్స్లో కూడా విటమిన్ ఏ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే మామూలుగా అన్ని విటమిన్స్ వాటర్లో డిజాల్వ్ అయ్యి టాయిలెట్ రూపంలో బయటకు వెళ్తాయి. కానీ విటమిన్ ఏ వాటర్ సాల్యుబుల్, అంటే మన బాడీ నుంచి త్వరగా బయటకు వెళ్తాం. ఇన్స్టెడ్ అది బేర్ యొక్క లివర్లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ అది ఎంతలో స్టోర్ అవుతుందంటే, మనకి విటమిన్ ఏ యొక్క రికమెండెడ్ డైలీ అలవెన్స్ వచ్చేసి 0.9 మిల్లీగ్రామ్స్ అండ్ పోలార్ బేర్ యొక్క లివర్లో 1 గ్రామ్లో 10వ వంతులో ఇంత విటమిన్ ఏ ఉంటుంది. సో మీరు 5 గ్రామ్స్ లివర్ తింటేనే చనిపోతారు. బేసిక్గా ఒక పోలార్ బేర్ యొక్క లివర్లో దాదాపు 52 మంది అడల్ట్స్ని చంపేయచ్చంట. లేదా దాన్ని మనం డైలీ డోస్ కింద వాడుకోవాలనుకుంటే, ఐ మీన్ మనకి విటమిన్ ఏ కావాలి కదా, సో ఈ లివర్ నుంచి మనం విటమిన్ ఏ తీసుకోవాలనుకుంటే ఆ పోలార్ బేర్ యొక్క లివర్ ఒక మనిషికి దాదాపు 143 సంవత్సరాల వరకు సరిపోద్దంట. అంటే అంత ఎక్కువ విటమిన్ ఏ ఉంటుందో మీరే ఆలోచించుకోండి. సలార్ మూవీలో మీరు అందరూ చాలామంది చూసి ఉంటారు. ఆ హాల్లో చూడకపోయినా మీరు మీ ఫ్రెండ్స్ స్టేటస్లో అయినా చూసుంటారు, ట్రైలర్లో కూడా చూశారు కాటేరమ్మ గురించి. అండ్ అయితే ఆ మూవీలో ఒక హైలైట్ సీన్ అండ్ హైలైట్ డైలాగ్ ఉంటాయి. అదేంటంటే, రెండే నిమిషాలు త్వరలో రెడీ చేస్తానని హీరో చెప్పే డైలాగ్. ఆ తర్వాత ఒక పర్సన్ని కాటేరమ్మ అనే ఒక అమ్మవారికి బలిస్తాడు. అంతేకాకుండా కాపాడమని కాటేరమ్మని అడిగితే ఆమె కొడుకును పంపించిన డైలాగ్ ఒకటి ఉంటుంది, హైలైట్. అండ్ అక్కడ షార్ట్ కూడా బాగుంటుంది. అయితే మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉండదు, అసలు ఎవరు ఈ కాటేరమ్మ, మనకి ఇప్పటిదాకా తెలియదు కదా. అంటే ఈ అమ్మవారు తెలుగు స్టేట్స్లో చాలా తక్కువ ఫేమస్, కానీ తమిళ్ అండ్ కన్నడ స్టేట్స్లో చాలా ఫేమస్. ఈ అమ్మవారు ఎలా వెలిసారంటే, తమిళ్ అండ్ కన్నడ పురాణాల ప్రకారం ఈమె పార్వతీమాత ఉగ్రరూపం. శివపార్వతులు పడుకున్నాక కొన్నిసార్లు పార్వతీమాత అర్ధరాత్రి లేచి బయటికి వెళ్ళి మళ్ళీ ఉదయాన్నే తిరిగి వచ్చేదంట. అయితే ఒకరోజు మహాదేవుడు అది గమనించి, ఎందుకు ఇలా వెళ్తున్నావు పార్వతి అని అడిగితే, అప్పుడు పార్వతీమాత అర్థం కానట్టు చూసి, నేను అసలు బయటికి వెళ్ళలేదని చెప్తుందంట. అయితే మళ్ళీ ఇలా తిరిగినప్పుడు అసలు పార్వతీమాత ఎందుకు అలా వెళ్తుందని చూడడానికి మహాదేవుడు కూడా కైలాసాన్ని వదిలి పార్వతీమాత వెనకాలే ఒక ఫారెస్ట్కి చేరుకుంటారు. అయితే అప్పుడు మహాదేవునికి అక్కడ పార్వతీమాత భూమిని తవ్వి శవాలను బయట తీసి వాటిని తిందామని చూస్తుందంట. అప్పుడు మహాదేవుడు తన దివ్య దృష్టితో చూస్తే అర్థమవుతుంది, పార్వతీమాతని కాళీమాత రూపం ఆవహించింది అని. సో ఇలా చేయను ఆపడానికి మార్గం మధ్యలో మహాదేవుడు ఒక గుయ్యని ఏర్పాటు చేస్తాడు. అప్పుడు కాళీమాత ఆ గుయ్యలో పడుతుంది. అప్పుడు మహాదేవుడు ఆమె ముందుకు రాగానే పార్వతీమాత ఆయన్ని చూసి బాధపడుతుంది, అండ్ మిమ్మల్ని బాధ పెట్టేందుకు క్షమించండి, నేను ఈ క్షణమే ఈ కాళీ రూపాన్ని గోతిలో వదిలి మీతో వస్తానని చెప్తుంది. అలా శివపార్వతులు కైలాసానికి వెళ్తారు. ఆ గోతిలో ఉన్న పవరే ఈ కాటేరమ్మ. అయితే ఈ తమిళ ట్రైబల్స్ దగ్గర మాత్రం ఇంకొక స్టోరీ ఉంది. అదేంటంటే, ఈ కాటేరమ్మ ఒక మనిషి అని, ఆమె మీద మహాదేవుడు ఒక శాపం విధించడంతో ఆమె ఇలా అయ్యిందని, అప్పటి నుంచి అడవిలో తిరుగుతుందని చెప్తారు. వాళ్ళకి కాటేరమ్మ ఒక దేవత కన్నా కూడా ఒక అగ్రెసివ్ మంత్రగతిలాగా అనిపిస్తుంది. ఆమెను చల్లార్చడానికి ఈ బలులు ఇస్తారని చెప్తారు. అండ్ కాటేరమ్మకి తమిళనాడు అండ్ కన్నడతో పాటు శ్రీలంకలో కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. ఆమె స్కిన్ ఎక్కడైనా సరే బ్లూ లేదా బ్లాక్ కలర్లో ఉంటుంది. 4 చేతులు ఉంటాయి. ఒక చేతిలో తమిళ కొడవళ్ళు ఉంటాయి, లేదా ఒక వెపన్ ఒకటి ఉంటుంది, దాన్నే అరువల్ అంటారు. ఇంకో చేతిలో బౌల్ అండ్ మిగతా 2 చేతుల్లో త్రిశూలం అండ్ లోటస్ ఉంటాయి. ఒక్కొక్కటి అమ్మవారు ఒక్కొక్క గుణానికి గుర్తుగా ఆమెను ముఖ్యంగా తమిళ వాళ్ళు అయితే మహాదేవిగా భావిస్తారు. మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అన్నట్టు తమిళ్లో కొంతమంది ప్రజలకు మాత్రం ఈ కాటేరమ్మే కలియుగ దైవంలా ఉంటుందంట. అండ్ ఇలాగే చాలా తక్కువ ఫేమస్ స్టోరీ కూడా ఒకటి ఉంది. అదేంటంటే, నేను మొదట చెప్పిన స్టోరీలో కాళీమాత ఆవహించిందని చెప్పా కదా,
ఆ స్టోరీలో అయితే కలి రాక్షసుడి ప్రభావం వల్ల అలా చేస్తుందని శివుడు చూశాక కలి రాక్షసుడి నుంచి బయటికి వెళ్ళడంతో నాకే ఇలా ఉంటే ప్రజలకు ఎంతలా ఉంటుందని భయపడి తన శక్తిలో కొంత భాగాన్ని కలి రాక్షసుడి నుంచి ప్రజల్ని కాపాడడానికి ఇక్కడ వదిలింది అని చెప్తారు. ఇది కాటేరమ్మ అసలు స్టోరీ. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మా నాలెడ్జ్ వర్తన పిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా కొత్త వాళ్ళు. అండ్ వీడియో నాలెడ్జ్ వర్తన పిస్తేనే అండ్ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియో ఎవరు వరకు చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ.